Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. Iroj me choose naru AEE syllabus part 3, intun part 1, part 2, current events and current affairs samanchan videos anedi meeto share chesanu. And different ga vente examination point of view chala chala help avutayi. Ippudike meeku clarity vachundali current affairs ela chadavar anedi. So ade pattern lo manam entante iroju part 3 ante general science, science and technology ఉంది కదా మనకి సిలబస్ లో. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో మేము చేసే వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీకు ఒక నోటిఫికేషన్ ఫామ్ లో వస్తే మొబైల్ కదకి ఇమెయిల్ ఐడికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఏఈ స్టడీ మెటీరియల్ మీకు టోటల్ కంటెంట్ 2000 ప్లస్ పేజెస్ ఉంటుంది. అండ్ చాలా మంది అడిగారు 2000 పేజెస్ ఎలా చదవాలని. సో దాని మీద నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తానని చెప్పాను, సూన్ నేను చేస్తాను నెక్స్ట్ మంత్. అండ్ ఈ రోజు చూసుకుంటే మనకి స్పెషల్ మెటీరియల్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ ఏఈ స్క్రీనింగ్ టెస్ట్ అలాగే ఏఈ మెయిన్స్ లో కూడా చాలా మంది మంచి స్కోర్ అనేది వచ్చింది. సో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్టడీ మెటీరియల్. ఓకే, అది మొన్న రీసెంట్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా నాకు కొన్ని టెస్ట్ మోడల్స్ పంపించారు, అవి కూడా మీకు షేర్ చేశాను. సో డెఫినెట్ గా మీకు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ స్టడీ మెటీరియల్ ఫ్రమ్ www.instamojo.com/sejucs357. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే క్వశ్చన్ తర్వాత సోర్స్ మీకు చెప్తాను. మొన్న ఏపీఎస్సి నిర్వహించిన ఏఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్, ఇది మోస్ట్ రీసెంట్ ఎగ్జామ్ అనమాట. అంటే ఏపీఎస్సి నిర్వహించిన దాంట్లో ఓకే మొన్న ఏఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్ నుంచి బేస్ కింద తీసుకొని టోటల్ అనాలిసిస్ మీకు ఈరోజు చెప్తాను. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాట్ ఈస్ ఏ హైపోక్సియా. ఇది జనరల్గా చూసుకుంటే క్వశ్చన్ స్టాటిక్ పార్ట్ అనుకుంటా, అంటే మేబీ ఎన్సీఆర్టీస్ నుంచో లేకపోతే మన తెలుగు అకాడమీ బుక్స్ నుంచో వచ్చి ఉంటుంది అనుకుంటారు. సో దాని యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది మనకి డైనమిక్ నుంచి వచ్చింది, అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నుంచి వచ్చింది అనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే జూన్ 13 ఒక ఆర్టికల్ వచ్చింది, డజన్స్ ఆఫ్ F-35 ఫైటర్స్ గ్రౌండెడ్ ఆఫ్టర్ ఆక్సిజన్ ప్రాబ్లమ్. సో మెయిన్గా ఏంటంటే దీని లోపల మెయిన్ రీజన్ అంటే హైపోక్సియా సింప్టమ్స్ ఉండడం వల్ల చాలామంది వచ్చేసారని చెప్పి ఆర్టికల్ ఉందనమాట. దీని బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటంటే హైపోక్సియా గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి. సో ఇలాగ మీరు చూసుకుంటే కొంచెం న్యూస్ పేపర్ చదివినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చదవాలి, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ థింగ్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు ఏపీఎస్సి ఈ మధ్యన. సో ట్రెండ్ అనాలిసిస్ అనేది మీకు ఆల్రెడీ షేర్ చేసిన కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నది. ఓకే, అందుకు కొన్నిసార్లు ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీద కూడా మీరు కొంచెం ఎక్స్ట్రా టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో దీనివల్ల మీకేంటి కాస్ట్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎవరు ఆన్సర్ చేయరు, కానీ ఇలాంటి టైంలోనే మీది ఇదొక ఆపర్చునిటీ కింద తీసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. సో డెఫినెట్గా ఇదేంటే కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకోటి మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 11 బయాలజీ చాప్టర్ 7 కూడా హైపోక్సియా గురించి వచ్చింది. యాక్చువల్గా లెసన్లో లేదు, కానీ మనకి ఒక క్వశ్చన్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది ఎన్సీఆర్టీ క్లాస్ 11 బయాలజీ చాప్టర్ 17 హైపోక్సియా గురించి. కానీ దీని తలక సోర్స్ డెఫినెట్గా చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ న్యూస్ పేపర్ నుంచి వచ్చింది, ఓకే నాట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఇంకో క్వశ్చన్ చూద్దాం, 2017 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇస్ అవార్డ్ టు సైంటిస్ట్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫాలోయింగ్ సైంటిఫిక్ ప్రాజెక్ట్. సో జనరల్గా ఇంతకుముందు ఏపీఎస్సి ఎలాంటి క్వశ్చన్స్ అడిగేది, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఎవరికి వచ్చిందని ఇంతకుముందు చూసుకుంటే 2012-2011 ఆ టైంలో. కానీ ఇప్పుడు ఏంటి దాని బ్యాక్గ్రౌండ్లో అడుగుతున్నారు. ఓకే, ఆల్రెడీ మీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి చాలా వరకు స్టార్ట్ చేశాను అక్టోబర్ మంత్ నుంచి. అండ్ నేను చేసిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ నుంచే మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఓకే, అందుకు మీకు ఇది షేర్ చేశాను. అండ్ డెఫినెట్గా మీకు ఏంటి కరెంట్ అఫైర్స్ కూడా మేము చేసిన వీడియో లెక్చర్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. అండ్ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అంటే అక్టోబర్ మంత్ నేనైతే షేర్ చేశాను క్వశ్చన్స్, మొన్న అక్టోబర్ 13 జరిగింది ఎగ్జామ్ ఇది, అయితే అక్టోబర్ 6 వరకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే ప్రతిదీ కూడా మేము కవర్ చేసాం వీడియో లెక్చర్స్లో, అవన్నీ కూడా డైరెక్ట్గా రిఫ్లెక్షన్ అనేది కనిపించింది ఎగ్జామ్లో. సో ఎలాగంటే కరెంట్ అఫైర్స్ వీడియోస్లో మేము చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే కీవర్డ్స్ ఉంటాయి మీకు చెప్పాను కదా, కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు ఇక్కడ లిగో డిటెక్టర్ అండ్ గ్రావిటేషన్ వేవ్స్, ఈ రెండు కీవర్డ్స్. సో డైరెక్ట్గా లిగో డిటెక్టర్ నుంచే వచ్చిందనమాట క్వశ్చన్. సో ఇలాగ కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. అండ్ జస్ట్ మీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ఫాలో అవ్వండి, అండ్ డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా మనకేంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ థింగ్ కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పినట్టు కొంచెం ఎక్స్ట్రా టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రతిదీ కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో స్టడీ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టొమాటా ఇన్ ప్లాంట్స్. ఇది మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 7 నుంచి వచ్చిందన్నమాట. సో దాంట్లో కూడా మీకేంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎన్సీఆర్టీ బుక్స్లో, ప్రతి చాప్టర్ వెనకాల మీకు కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, ఎక్సర్సైజ్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లోంచి ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ స్టొమాటా, గివ్ 2 ఫంక్షన్స్ ఆఫ్ స్టొమాటా. సో ఇలాగ డైరెక్ట్గా మనకేంటే ఒక రిఫ్లెక్షన్ అనేది కనిపించింది ఎన్సీఆర్టీ నుంచి. కాబట్టి మీరు ఎన్సీఆర్టీ సైన్స్ ఎలా చదవాలి కూడా మీకు లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను ఏఈ మెయిన్స్ గైడెన్స్లో.
సో ఎంతమంది ఫాలో అయ్యారు నాకు తెలియదు, కానీ ఫాలో అయినారు మాత్రం మంచి మార్క్స్ అనేది స్కోర్ చేశారు ఆ వీడియో నుంచి. ఓకే, అందుకు ఇప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫోటోసిన్సిస్ ఇన్ క్యాక్టస్ టేక్స్ ప్లేస్ ఇన్. సో ఇది కూడా మనకి ఎన్సీఆర్టీ క్లాసిక్స్ నుంచి వచ్చింది. ఓకే, మీకు జస్ట్ చూపిస్తాను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఇది మనకి డైరెక్ట్ మీకు స్క్రీన్ షాట్, ఎన్సీఆర్టీ క్లాసిక్స్ చాప్టర్ పేరు అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్. సో దీని నుంచి డైరెక్ట్గా మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో ఎన్సీఆర్టీస్ నుంచి పక్కా స్టిక్ అవుతున్నారు ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ అడగడంలో, కాబట్టి ఎన్సీఆర్టీస్ మీరు చాలా కేర్ఫుల్గా చదవాలి అండ్ ఎక్కువసార్లు మీరు రివైజ్ చేయాలి, లేకపోతే మీకు లాంగ్ టర్మ్లో గుర్తుండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫంగస్ ఈజ్ ఏ, సో ఇది ఏంటి ఆన్సర్ ఏంటి, సాప్టోట్రోఫ్. యాక్చువల్ సోర్స్ చెప్పాలంటే ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 1. ఓకే, ఇంతకుముందు చూసుకుంటే మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి వచ్చింది, అలాగే ఒక క్వశ్చన్ ఎన్సీఆర్టీ క్లాస్ 7 నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సేమ్ ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 1లో ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్ సోర్స్ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోనే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఫంగై గురించి ఇచ్చారు, అలాగే సాప్టోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి వచ్చారు. సో దీని రిలేటెడ్ క్వశ్చనే కొంచెం షార్ట్ చేసి మనకి ఒక ఫార్మాట్లో ఏపీపీఎస్సీ అడగడం జరిగింది. సో ఇలాగేంటే కొంచెం ఎన్సీఆర్టీ చాలా కేర్ఫుల్గా మీరు చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫ్యాట్ ఇన్ ద ఫుడ్ ఈటెన్ బై అస్ ఈజ్ కంప్లీట్లీ డైజెస్టెడ్. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. ఇది మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 2లో ఉంది. ఇది చూసుకుంటే మీకు ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ ఉంది బాక్స్లో. ఇక్కడ ఏం ఇచ్చారంటే డైజెషన్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, ద డైజెస్టెడ్ ఫుడ్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్లడ్ వెసల్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇలాగేంటి డైజెషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, అండ్ ఇది కొంచెం ట్రికీ ఎందుకంటే ఫ్యాట్ ఇన్ ద ఫుడ్ అని ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం చూసుకుంటే డైజెషన్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అన్నారు ఇక్కడ. ఓకే, దీనికి ఆన్సర్ అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ డైరెక్ట్గా మనకి ఎన్సీఆర్టీ నుంచి తీయడం జరిగింది క్లాస్ 7 చాప్టర్ 2. ఇంకో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద ప్రైమరీ గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్ ప్రెజెంట్ ఇన్ మిల్క్. ఇది మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 7 బయాలజీ టెక్స్ట్ బుక్ నుంచి డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే కేసిన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ ఆఫ్ ఈస్ట్ వుడ్ ఈల్ ద ఫాలోయింగ్ కాంపౌండ్. సో దీనికి ఆన్సర్ అంటే మనకి ఆల్కహాల్. ఇది ఎక్కడి నుంచి తీసారంటే ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 10. సో ఇది కూడా కొంచెం ట్రికీ క్వశ్చన్ లాగే మనకు అనిపించింది. అండ్ ఇదేంటే మీరు ఎన్సీఆర్టీ చదివినప్పుడు కొంచెం నోట్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి, అన్నిటికీ కూడా కీ పాయింట్స్ మీరు కీవర్డ్స్ కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. సో ఇది యాక్చువల్ స్క్రీన్ షాట్, అండ్ దీన్ని సింప్లిఫై చేసి మనకు ఒక క్వశ్చన్ ఫార్మాట్ అడిగారు ఏపీపీఎస్సీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్ ఇన్ హ్యూమన్స్. ఇది మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 11 నుంచి వచ్చింది. సో దీనికి ఆన్సర్ అంటే మనకి పల్మనరీ ఆర్టరీ. ఇంతకుముందు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఏపీ ఏఈ మెయిన్స్కి ఒక వీడియో చేశాను జనరల్ సైన్స్ మీద, దాంట్లో కూడా ఇలాంటి స్క్రీన్ షాట్స్ అనేవి చూపించాను అనమాట. అంటే ఏపీపీఎస్సీ ఎక్కడి నుంచి తీస్తుంది డైరెక్ట్ సోర్స్, డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది, ఎక్కువ ఛాన్సెస్ ఎక్కడ వచ్చాయని లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను. సో అందుకు మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మేము ముందుగానే ప్రిడిక్ట్ చేసి మీకు షేర్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అండ్ డిఫరెంట్గా మీకు ఏంటంటే హెల్ప్ అవుతుందనే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే దీని మీద బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది చూసుకుంటే ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 11లో ఉంది. సో మెయిన్గా ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 6 అలాగే క్లాస్ 7 అలాగే క్లాస్ 8 నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడానికి క్లాస్ 11ని సోర్స్ కింద తీసుకుంటున్నారు. సో ఇదొకటి మీరు ఐడెంటిఫై చేయాలి. అదే మోడరేట్ కొన్ని క్వశ్చన్స్, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అయితే క్లాస్ 6 క్లాస్ 7 క్లాస్ 8 టెక్స్ట్ బుక్స్ నుంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతున్నారు డైరెక్ట్గా ఏపీపీఎస్సీ. సో దట్స్ ఫర్ దిస్ వీడియో. అండ్ మెయిన్గా సోర్సెస్ చూసుకుంటే ఎన్సీఆర్టీస్ మీరు బాగా ఫాలో అవ్వాలి, అది కూడా చాలా కేర్ఫుల్గా చదవాలి. అండ్ దట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. అండ్ దీనికి అడిషనల్గా మీరు న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాలి. అఫ్కోర్స్ కరెంట్ అఫైర్స్ లెక్చర్స్ మేము చేస్తాం కాబట్టి అది దాంట్లో మ్యాక్సిమం మేము కవర్ చేస్తాం. 90% ఛాన్సెస్ ఉన్నాయి మీకు సేమ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవ్వడానికి. అండ్ జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఎన్సీఆర్టీస్ని బాగా స్టడీ చేయాలి అండ్ నోట్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. సో ఇది యాక్చువల్ సోర్సెస్. And that's it for this video, and please subscribe to our channel IAS APPSC TSPSC. Thank you.